నమస్కారం, సీఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. నా పేరేశ్వరి. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. మరింత మెరుగైన సేవలు అందిస్తాం. ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్ విజయ రాజలక్ష్మి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. విశాఖ విమానాశ్రయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తీవ్ర నిరసన ప్రతిఘటన. గోబ్యాక్ అని నినాదాలు చేసిన ఉత్తరాంధ్ర ప్రజలు. రాజమండ్రిలో సందడి చేసిన అనుకున్నది ఒకటి అయినది ఒకటి చిత్ర బృందం. కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రమని యూనిట్ సభ్యులు వెల్లడి. ద్వారకా తిరుమల డైరెక్టర్ గా రాజమండ్రి నగరానికి చెందిన విజయ రామలక్ష్మి నియమితులయ్యారు. ఎన్నో జన్మల పుణ్యఫలంగా ఆ గోవిందునికి సేవ చేసే భాగ్యం దక్కిందని ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబరుగా నియమితులైన కొత్త విజయ రాజలక్ష్మి చెప్పారు. రాజమండ్రి మెయిన్ రోడ్డులోని కంప్యూటర్ పాయింట్లో భర్త కొత్త బాలమురళి కృష్ణ, అలాగే వైఎస్ఆర్సీపీ నగర కార్యదర్శి పచ్చిగోల సురేష్లతో కలిసి గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ట్రస్ట్ బోర్డు సభ్యులందరితో కలిసి కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా ఎంపీ మార్గాని భరత్రాం కోరిక మేరకు గోశాల ఏర్పాటుకి ప్రయత్నిస్తానన్నారు. చిన్న అపవాదు కూడా రాకుండా భక్తులు మన్ననలు పొందేలా నడుచుకుంటానని తెలిపారు. తనకు ఈ పదవి రావడానికి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉండాలని ఆలోచన చేసిన ఎంపీ భరత్కి, అలాగే పార్టీ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డులో తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లాకు అందున తనకు అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని విజయ రాజలక్ష్మి అన్నారు. మహిళలకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారని, అందుకే మహిళా లోకం అంతా జగన్కి రుణపడి ఉంటుందని ఆమె చెప్పారు. మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తేనే అభివృద్ధి సాధ్యమని ఆమె పేర్కొన్నారు. ఆలయ ఇవో ట్రస్ట్ బోర్డు చైర్మన్ తోటి మెంబర్స్తో కలిసి ఆలయానికి అవసరమైన ఏర్పాట్లు, విస్తరణ, భక్తులకు ఇంకా మెరుగైన సేవలు అందించడం, ఇలా అన్ని విషయాల గురించి కృషి చేసి తన పదవికి న్యాయం చేస్తానని ఆమె చెప్పారు. రెండేళ్ల పదవీ కాలానికి సంబంధించి ఏర్పాటైన ట్రస్ట్ బోర్డు మెంబర్గా త్వరలోనే ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆమె తెలిపారు. ఆయన నిజ దైవం అండి. ఏదున్నా సరే నిదర్శనం అలా చూపిస్తారా స్వామి? అలాంటి స్వామి సన్నిధిలో ఇంత చిన్న వయసులో మా ఇద్దరికి అవకాశం ఇచ్చారండి. అయితే ఆ గుడికి ఈ పదవి వచ్చిన నాటి నుంచి ఇంకా ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్ కాలేదండి. ప్రమాణ స్వీకారం అయిన రోజు నుంచి ఆ స్వామి సన్నిధిలో మేము సేవ చేసుకుంటూ ఆ ఆలయానికి కానీ భక్తులు వచ్చే భక్తులకు కానీ ఎటువంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కలిగేలాగా చూసుకుంటాను. తన భార్యకు ఇంతటి మంచి అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉందని శ్రీ కొత్త బాలమురళి పేర్కొన్నారు. ఎలాంటి చెడ్డ పేరు రాకుండా పనిచేసి అందరి మన్ననలను అందుకుంటామని అన్నారు. నియామకానికి కృషి చేసిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పచ్చిగోల సురేష్ మాట్లాడుతూ, సాధారణంగా వైశ్య సోదరులు భక్తిభావంతో ఉంటూ ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటారని, ఈ విషయాన్ని గుర్తించి రాజమండ్రికి చెందిన వైశ్య వర్గానికి ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్కి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కి, ఎంపీ భరత్కి, వైఎస్ఆర్సీపీ సిటీ కోఆర్డినేటర్ శ్రీగాకుళపు శివరామ సుబ్రహ్మణ్యంకి, ఇతర నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి ఇది మరింత దోహదమవుతుందని ఆయన అన్నారు. చాలా ఆనందకరంగా ఉంది. మరి పార్టీ అయితే కానీ, ముఖ్యమంత్రి గారు అయితే కానీ, మన మార్గాని భరత్ గారు అయితే కానీ బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి వచ్చిన అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకుంటూ రాజమండ్రిలో పార్టీకి కూడా ఒక కార్యకర్తలుగా మేము అందరం ముందుండి రాజమండ్రిలో అనుకున్నది ఒకటి అయినది ఒకటి చిత్ర యూనిట్ బృందం సందడి చేసింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాల సంఖ్య తగ్గిపోతున్న తరుణంలో 2 గంటల పాటు థియేటర్లో కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి తిలకించేలా అనుకున్నది ఒకటి అయినది ఒకటి చిత్ర యూనిట్ బృందం పేర్కొంది. చిత్రం ప్రమోషన్లో భాగంగా ఈరోజు రాజమహేంద్రవరం ఆనంద్ రీజెన్సీలో జరిగిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు బాలు, హీరోయిన్లు మాట్లాడారు. నగరంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి చిత్రాన్ని ప్రజల్లోకి ప్రమోట్ చేశామని, దీనికి విశేష స్పందన వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. 4 అబ్బాయిలు కలిసి ఏ విధంగా అల్లరి చేస్తారో, వారికంటే ఎక్కువగా 4 అమ్మాయిలు కలిసి అల్లరి చేస్తే ఎలా ఉంటుందన్నది అందరికీ వినోదాన్ని పంచేలా రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షక ఆదరణ పొందుతుందన్నారు. నిర్మాత హిమబిందు, వెలగపూడి, దర్శకులు బాలు మొదటి చిత్రాన్ని ఇంత రిస్క్ తీసుకుని చేశారన్నారు. 4 హీరోయిన్లుగా తమకు మంచి అవకాశం ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలని, పైరసీని ప్రోత్సహించవద్దని కోరారు.
హీరోల కంటే నగరంలో చిత్ర యూనిట్ నిర్వహించిన ర్యాలీకి ఎక్కువ పబ్లిసిటీ వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రముఖ హీరోయిన్ సమంతకు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మహిళలకు కూడా చిత్రాల్లో ఎక్కువగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. ఈ సినిమా చాలా బాగుంటుందని, మాస్ ఎంటర్టైనర్గా నిలుస్తుందని అందరూ తమకు మద్దతుగా నిలవాలన్నారు. నలుగురు అబ్బాయిలకు స్వాతంత్రం ఇస్తే ఎలా ఉంటుందో, నలుగురు అమ్మాయిలకు స్వాతంత్రం ఇవ్వాలన్నారు. చిత్రాన్ని సరదాగా చూసే థియేటర్ నుంచి ఆనందంగా నవ్వుకుంటూ బయటికి రావాలన్నదే తమ కాన్సెప్ట్ అన్నారు. తమ చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రమోషన్ ర్యాలీకి సహకరించిన వైఎస్ఆర్సీపీ యువనేత జక్కంపూడి గణేష్కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ర్యాలీ నిర్వహించిన సూర్య, రఘురామ్, సాయినాథులకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా చూడలేదు, బట్ చూసినంత వరకు మాత్రం చాలా 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 అద్భుతంగా డబ్బింగ్ చెప్తున్నప్పుడు నేనే పిచ్చిదానిలా మళ్ళీ మళ్ళీ నేనే నవ్వుకున్నా. సో అంత బాగుంటుంది సినిమా. వర్షం పడుతుండే పకోడీ తింటే ఎంత బాగుంటుందో సినిమా కూడా అంత బాగుంటుంది. 2 అవర్స్ ఖచ్చితంగా రండి. అండ్ రాజమండ్రి మీడియా మీరు సపోర్ట్ చేయాలి. చాలా హ్యాపీగా మీ హస్బెండ్ వైఫ్ కానీ మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కానీ వెళ్ళి చూడొచ్చు. ఒక 2 అవర్స్ హ్యాపీగా నవ్వుకొని రావచ్చు అనేది మేము ప్రామిస్ చేస్తాము. సో ప్లీజ్ ప్లీజ్ ఈ సినిమాని థియేటర్లో చూడండి. పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయొద్దు. విశాఖపట్నంలో కోడిగుడ్లు చెప్పులతో మాజీ ముఖ్యమంత్రిపై దాడి చేసినందుకు రాజమండ్రిలో టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కన్వాయ్పై విశాఖపట్నంలో చెప్పులు, కోడిగుడ్లతో దాడి చేయడం అమానుషమని టీడీపీ నేతలు ఖండించారు. రాజమండ్రి రాజా థియేటర్ సెంటర్లో నిరసన ప్రదర్శన చేశారు. వైసీపీ నాయకులు వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ నాయకులు ఎర్రా వేణుగోపాలరాయుడు, ఆదిరెడ్డి వాసు, రెడ్డి మణి, బుడ్డిద రాధ, పలువురు మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాయుడుపాకలు గ్రామంలో వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రం శ్రీ లక్ష్మీ పద్మావతి, శ్రీ గోద ఆండాల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి తృతీయ వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా బుద్ధాల సూర్యనారాయణ, సత్యవతి ఆలయాన్ని నిర్మించారు. వెంకన్నబాబు, లక్ష్మీదేవి, అమ్మిరాజు, సూర్యదేవ కుమారి దంపతులచే పూజలు నిర్వహించారు. శ్రీమాన్ కండవిల్లి రాధాకృష్ణమాచార్యులుచే, శ్రీ వైఖానస ఆగమ పండితులచే నిర్వహించారు. ఆలయ అర్చకులు గోవర్ధనం గణేష్, ఆచార్యులు, భక్తులు పాల్గొన్నారు. రాజమండ్రి శంకర్ఘాట్లో భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక ఆర్యపురం గోదావరి గట్టుపై వేయించేసిన శంకర్ఘాట్ శివాలయంలో శివరాత్రిని పురస్కరించుకొని అన్న సమారాధన జరిగింది. 1500 మందికి అన్నదానం చేశారు. స్వామివారికి పంతం కొండలరావు చేతుల మీదుగా నైవేద్యం సమర్పించి అన్నదానం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసందీప్, నాగేశ్వరరావు, గోలిరాము, సత్యమంగ తాయారు, హేమలత, భక్తులు పాల్గొన్నారు.
మూడు రాజధానులు వద్దు అనే నినాదం తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రలో గట్టిగానే ఎదురుదెబ్బ తగిలింది. సాక్షాత్తు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. విశాఖ విమానాశ్రయం నుంచే నిరసనలు హోరెత్తాయి. మూడు రాజధానులు వద్దు, అమరావతినే ముద్దు అనే నినాదంతో ముందుకు వెళుతున్న టీడీపీపై ఉత్తరాంధ్ర ప్రజలు విరుచుకుపడ్డారు. తీవ్రస్థాయిలో ఆగ్రహ జ్వాలలు పెలుగుతున్నాయి. విశాఖ విమానాశ్రయంలో ఏమి జరిగిందో మనం కూడా ఒకసారి వీక్షిద్దాం. మూడు రాజధానులు వద్దు అనే నినాదం తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రలో గట్టిగానే ఎదురుదెబ్బ తగిలింది. సాక్షాత్తు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. విశాఖ విమానాశ్రయం నుంచే నిరసనలు హోరెత్తాయి. మూడు రాజధానులు వద్దు, అమరావతినే ముద్దు అనే నినాదంతో ముందుకు వెళుతున్న టీడీపీపై ఉత్తరాంధ్ర ప్రజలు విరుచుకుపడ్డారు. మరింత మెరుగైన సేవలు అందిస్తాం. ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్ విజయ రాజలక్ష్మి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. విశాఖ విమానాశ్రయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తీవ్ర నిరసన ప్రతిఘటన, గోబ్యాక్ అని నినాదాలు చేసిన ఉత్తరాంధ్ర ప్రజలు. రాజమండ్రిలో సందడి చేసిన అనుకున్నది ఒకటి అయినది ఒకటి చిత్ర బృందం కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రమని యూనిట్ సభ్యులు వెల్లడి. సీసీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.